బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితి నెలకొందని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముస్లిం నాయకులు ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉండే పర్చూరు నియోజకవర్గంలో గొడవలు, కక్షలు, కార్పణ్యాలు లేపుతున్నారని అధికార వైసీపీపై మండిపడ్డారు. అక్రమ కేసులు బనాయించడం, ప్రతీకార దాడులు చేయించడం, తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తొలగించడం వంటి కార్యక్రమాలకు వైసీపీ తెరలేపిందన్నారు. ఇది మంచి పద్ధతి కాదని ముస్లిం మైనార్టీ నాయకులు హెచ్చరించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు చేయాలని, సమాజంలో అందరికీ వాక్ స్వాతంత్రం ఉంటుందన్నారు. ఎవరి అభిప్రాయాలు వారు తెలియజేసే హక్కు ఉందని, ప్రభుత్వం వాటిని బలవంతంగా అణిచివేస్తుందన్నారు. మచ్చలేని ఏలూరు సాంబశివరావు లాంటి నాయకుడి మీద అక్రమ కేసులు పెట్టడం తగదని రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఆయన మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దానికి సమర్థిస్తున్నారో సహకరిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఏ పార్టీలకు అతీతంగా ఎంతో ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని ఈ విధంగా దాడులు, అర్లలు, ఈ ఓట్ల తొలగింపుతో సర్వనాశనం చేస్తూ ఏం సాధించాలనుకుంటున్నారో ఆయన ఏంటో తెలియదు. కానీ ఏమీ చేయలేరు ఇక్కడ, ఏమీ వల్ల కాదు. మంచి మెజార్టీతో సాంబశివరావు గారు గెలవబోతున్న బట్టి ఉంది. గత 10 సంవత్సరాల నియుక్తులు పన్నుతున్నటువంటి ఈ ఆ మంచి నియంతృత్వాన్ని మా మైనార్టీ సెల్ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. అదే కాకుండా గడిచిన 4 రోజుల క్రితం గ్రానైట్ పరిశ్రమల మీద కానివ్వండి, గ్రానైట్ వ్యాపారాలను దెబ్బతీసేలా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులపై దాడులు చేయటం, నియోజకవర్గంలో రేషన్ షాపులను కూడా వదలకుండా మామూలు వసూలు చేయటం, పురుగు మందుల షాపుల మీద విజిలెన్స్ దాడులు చేయించటం, అలాగే ఇసుక క్వారీలని తన ఇష్టానుసారంగా డంప్ చేయించి అక్రమంగా వ్యాపారం చేసుకోవటం, ఆ మంచి నువ్వు కాదు కదా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఏమీ పీకలేడు, ఈ నియోజకవర్గాన్ని హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు హ్యాట్రిక్ సాధించబోతున్నాడని.